వజ్రాలైనా బంగారమైనా ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, లైసెన్స్ ఉన్న వ్యాపారుల దగ్గరే కొనాలి. ఈ విషయం రమణికి తెలియంది కాదు, కాకపోతే తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని డీల్ కుదుర్చుకున్నాడు. మరి కోనసీమలో ఏమైంది, ఎంతటి కల్లోలం రేగింది? అమలాపురం వెళ్లిన రమణ దంపతులు అక్కడ రాజును కలిశారు. వజ్రాలు కొనేందుకు ముగ్గురు రాజేష్ వినోదుల దగ్గరకు బయలుదేరారు. ముందుగా అనుకున్న ప్రకారం రాజేష్ వినోదులు అమలాపురంలోని మెయిన్ సెంటర్ లో ఎదురు చూడసాగారు. కాసేపటికి రాజు రమణలు అక్కడికి చేరారు. రాజు రమణ మాళవికను దూరం నుంచి చూశారు రాజేష్ వినోదులు. మాళవికను చూడగానే వాళ్ల బుద్ధి వంకరపోయింది. అప్పటికప్పుడే ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు. మీరు ఆలస్యంగా రావడంతో ఈ సెంటర్లో రద్దీ పెరిగిపోయింది. విషయం అందరికీ తెలిసిపోతుంది. ఓ పని చేయి, వాళ్లను పాషర్లపూడి రేవులో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరకు తీసుకురా. అక్కడికెందుకు, ఇక్కడ వీలవదా? కుదరదు, ఇది సీక్రెట్ డీల్. వస్తే రండి, లేదంటే లేదు. ఎలాగైనా వజ్రాలు కొనాలి, వాటితోనే విజయవాడలో అడుగు పెట్టాలి. వాళ్ళు చెప్పిన అడ్రస్ మీకు తెలుసా? తెలుసు, ఇక్కడికి దగ్గర్లోనే. అవసరం మనది కదా, ఏం చేస్తాం? పద. ముగ్గురు పాషర్లపూడికి బయలుదేరారు. రాజు కంటే ముందే పాషర్లపూడికి వెళ్లాలనుకున్న రాజేష్ వినోద్ అడ్డరోడ్లో వేగంగా బయలుదేరారు. పాషర్లపూడి గెస్ట్ హౌస్ కు వెళ్లిన రాజేష్ వినోద్లకు షాక్ తగిలింది. ఆ గెస్ట్ హౌస్ దగ్గర చాలా మంది జనం కనిపించారు. ఇకక్కడ తమ కన్నింగ్ ప్లాన్ వర్కౌట్ కాదు అనుకున్నారు. వెంటనే రాజుకు కాల్ చేశారు. మామిడి కుదురులోని తోటలోకి రమ్మన్నారు. వజ్రాలు కావాలి, వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి తీసుకెళ్ళు. సరే, వస్తున్నాం. రాజు కంటే ముందే తోటకు చేరిన రాజేష్ వినోదులు రాజు కోసం ఎదురు చూశారు. కాసేపటికి అక్కడికి రాజు అండ్ కో వచ్చారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు.
సీక్రెట్ గా వజ్రాలు కొనుక్కునేందుకు ఈ ప్లేస్ బాగుంటుందని భార్య భర్తలు అనుకున్నారు. అంతా తమ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని రాజేష్ వినోద్ అనుకున్నారు. ఈ డీల్ సెట్ అయితే తనకు 10,000 వస్తాయనే ఆలోచన రాజుది. పచ్చని తోటం చూసి ముచ్చటపడసాగింది మాళవిక. సిటీలో కాంక్రీట్ జంగిల్లో బందీ అయినట్లుగా ఫీల్ అయ్యే ఆమెకు ఆ ప్లేస్ బాగా నచ్చింది. డబ్బిచ్చి వజ్రాలు దక్కించుకోవాలనే ఆతృతలో రమణ ఉన్నాడు. మాళవికనే చూస్తూ దుర్మార్గపు ఆలోచనలకు పదును పెట్టసాగారు రాజేష్ వినోదులు. డైమండ్స్ డీల్లో అసలు షాక్ ఇచ్చిన ఘటన ఏంటి? బ్రేక్ తర్వాత.